హాయ్ అండి, అందరికీ నమస్కారం. కర్ణాటక రుచుల్లో భాగంగా మనం ఈరోజు అణబే సారీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అణబే అంటే పుట్టగొడుగులు అండి. కావాల్సిన పదార్థాలు పుట్టగొడుగులు, చిన్నులపాయలు, ఉప్పు, సాంబార్ పౌడర్, పాలు, ఆవాలు. తయారీ విధానం వచ్చేసి ఇప్పుడు పుట్టగొడుగులు ఇలా నీళ్ళల్లో వేసి బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అలాగే చిన్నులపాయలు కూడా ఇలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూను. ఆవాలు వేయించుకున్నాక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న చిన్నులపాయలు వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ చిన్నులపాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా శుభ్రం చేసి పెట్టుకొని ముక్కలుగా చేసుకున్నటువంటి పుట్టగొడుగులు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి బాగా. పుట్టగొడుగులన్నీ మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పుట్టగొడుగుల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఒక్క సాంబార్ పౌడర్తోటే కూర అంతా కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సాంబార్ పౌడర్లోనే అన్ని మసాలాలు వేస్తున్నారు కాబట్టి ఒక సాంబార్ పౌడరే సరిపోతుంది, ఇంకేం వేసుకోరు ఎక్స్ట్రా దీంట్లో. బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకుంటున్నారండి. 1/2 లీటర్ వరకు పోసుకుంటున్నారు పాలు. ఈ పాలల్లో కూడా పుట్టగొడుగులు ఉడకాలండి, కొంచెం టేస్ట్ అప్పుడు బాగుంటుంది. పాలు వేయడం వల్ల ఇలా కొంచెం తెల్లగా కనిపిస్తుందండి సాంబారు. చూడండి, ఈ విధంగా కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నారు. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సాంబారు బాగా మరగాలి. యాక్చువల్లీ వీళ్ళు ముద్దలో తింటారు కాబట్టి కొంచెం నీళ్ళు నీళ్ళుగానే చేసుకుంటారండి. థిక్గా చేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ ముద్దలోకి ఇలా ఉంటేనే బాగుంటుందండి. చెక్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో. చూడండి, తెరిపోయింది. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంతేనండి, అణబే సారు రెడీ అయిపోయింది, పుట్టగొడుగుల సాంబారు. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నారు. పుట్టగొడుగులు బాగా మెత్తగా ఉడికాయండి, సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంతేనండి అణబే సారు తయారీ విధానం. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.